మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు, మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తుంది. ఎందుకుండానే అవకాశం వస్తే ఉండరు ఎవరైనా? నాకు అర్థం గమ్మత్తు, నువ్వు నీకు అంత అమాయకున్నా సార్, అవకాశం రావాలనే కానీ ఎందుకున్నావు నాకు అర్థం కాదు. ఐ విల్ బి ఇన్ ద రేస్. ఇప్పుడు మా సురేష్ బాయ్ సాహెబ్ నవ్వుతున్నాడు, ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు. రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు. సో ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. వాడు ఎవడా రాధాకృష్ణరావు? హూ ఈజ్ హీ? నాకు తెలియదు, నీకు అంత తెలుసా నీకు? ఆయన రాష్ట్రంలో 100 డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పెట్టుకుని ఉన్నాను అడిగింది దానికి అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్? నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్ తెలుస్తుంది, నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకుండా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవ ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్టే తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ అదో పెద్ద ఫినాయిల్ పెట్టిన నోలు పెట్టుకునే పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవడో కొందరు బాకగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్నో అర్లీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా చాలా ఉంటుంది, మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి, అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలని చెప్తారు, దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేందో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలి చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలి చేయొచ్చు అని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దానిలో ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి. సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇండస్ట్రీస్ తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్తారు 13 ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు, ఇన్క్లూడింగ్ టెస్లా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇటువంటి చాతగాని ముఖ్యమంత్రి గుజరాత్కి పోతాయి, తమిళనాడుకి పోతాయి, కేరళకి పోతాయి, అంతా పోతాయి, ఇంకేంది ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లే ఆన్సర్ అనేది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీది అనుకుని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని, లైక్ ఫేస్బుక్. ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీని తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి.